చిన్న పాపకు జన సైనికుల ఆర్థిక సహాయం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమర దేవంలో రెక్క అణితే గాని డొక్కాడని ఇంజవరపు సూర్యనారాయణ కుమార్తె దీక్షిత ప్రమాదశాత్తు మోటార్ సైకిల్ క్రింద పడితే తన కాలు విరిగిపోయింది. పాప కాలికి ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. దానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని అన్నారు. ఆ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు నాయకులు ఆపదలో ఉన్న పాపకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి సుమారు 60,000 రూపాయలు సేకరించి పాప తల్లిదండ్రులకు అందించారు. గ్రామ ప్రజలు జన సైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు జనసేన మండల అధ్యక్షులు శంకర సతీబాబు, జనసేన నాయకులు కొప్పాక విజయ్ కుమార్, అచ్యుత రాయుడు, పెనకన్న మెట, ఎంపీటీసీ పసులపూడి తాతారావు, ధర్మవరం జనసేన పార్టీ అధ్యక్షులు కడిమి శ్రీనుబాబు పాల్గొన్నారు. స్పందించి ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా గ్రామాధ్యక్షులతో సహా అందరూ కూడా స్పందించి ముందుగా ముందుకొచ్చి మరి వారికి ఈ పేద కుటుంబానికి ఈ చిన్న సాయం సుమారుగా మరి ఎంతైందో నాకైతే తెలియదు కానీ 60,000 రూపాయల సాయం మరి జన సైనికులు అందరూ కలిసి ఏర్పాటు చేసి మరి చిన్న సాయం వాళ్ళకి ఇచ్చాం. దీని ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరి ఇవన్నీ కూడా యువతలో బయటకు వస్తున్నాయి. ఒకటి గుర్తుంచుకోవాలి, మనం అందరం కలిసి చిన్న చిన్న గడ్డి పరకలతోటి ఏనుగునైనా బంధించవచ్చు, అలాగే చిన్న చలిసీమలతోటి పామును కూడా మనం బంధించవచ్చు. ఆ విధంగా కలిసికట్టుగా ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు అనే మరి నానుడిని జన సైనికులందరూ ఈ రోజు ప్రేమగా మాట్లాడే మాటల్లో అందరిలో మీ అందరిలో కూడా కనపడుతున్నాయి. అది చూపించారు కూడా. పవన్ కళ్యాణ్ అన్న వస్తే కూడా మళ్ళీ ఇందులో ఎలాగ కష్టాలన్నీ తీర్తాయని ఆయన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మనం కుటుంబ సభ్యుల్లా ఉన్నామంటే ఆయనదే. ఇది జనసేన పార్టీ వల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలవాలి, ఆయన మనలో ఉండాలి. అది